క్రికెట్ సామాన్యులనే కాదు దేశ ప్రధానులను కూడా ఇన్వాల్వ్ చేసే ఒక ఎమోషన్ అని మరోసారి రుజువైంది. యాషెస్ సిరీస్ మన దగ్గర ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య పోరు. అయితే ఈ సిరీస్ లోని ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఆసిస్ సెకండ్ మ్యాచ్ ను గెలిచింది, కానీ బెస్ట్ రన్ మాత్రం చాలా చాలా కాంట్రావర్సీగా మారింది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే కెమెరన్ గ్రీన్ వేసిన బౌన్సర్ ని కిందికి వంగి తప్పించుకున్న బెస్ట్ ఓవర్ ముగియడంతో క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు. అయితే బాల్ అందుకున్న కీపర్ అలెక్స్ క్యారీ తీసుకున్న త్రో వికెట్లను గిరాటేసింది. అది చూసి బెస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక. ఇటు ఆస్ట్రేలియా టీం అవుట్ అని అప్పీల్ చేయడంతో ఎంపైర్ థర్డ్ ఎంపైర్ కి రిఫర్ చేశాడు, తను అవుట్ అని డిక్లేర్ చేశాడు. దీంతో గ్రౌండ్ లోని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అదే పాత ఆసిస్ ఎప్పుడు చీటింగ్ చేసి గెలుస్తుంది అని గట్టి గట్టిగా అరిచారు. దీంతో ఆ రన్అట్ చాలా చాలా కాంట్రవర్సీగా మారింది. ఎంతలా అంటే ఈ ఇష్యూ గురించి రెండు దేశాల ప్రధానులు మాట్లాడేంతలా. యూకే పిఎం రిషి సునక్ స్పందిస్తూ బెన్ స్టోక్స్ చెప్పినట్లు ఆస్ట్రేలియా టీం తరహాలో తామైతే మ్యాచ్ గెలవాలనుకోము. అయితే ఈ మ్యాచ్ బెన్ స్టోక్స్ అత్యుత్తమ ప్రదర్శనను చూసే అవకాశాన్ని ఇచ్చింది. మూడో టెస్ట్ మ్యాచ్ లో తప్పకుండా ఇంగ్లాండ్ పుంజుకుంటుంది అనే నమ్మకం ఉంది అన్నాడు. అయితే ఈ విజయంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బన్సే మరో రకంగా స్పందించాడు. అదే పాత ఆసిస్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది, మీరు సిరీస్ గెలిచి వస్తే మీకు ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నా అని అన్నాడు. అంటే ఆ గెలుపును స్వాగతిస్తున్నాడనే కదా అనర్థం. ఇలా ఒక మ్యాచ్ గురించి ఆయా దేశాల ప్రధానులు తమ టీం కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మరి బెస్ట్ స్టంపౌట్ పై మీ స్పందన ఏంటి? అది స్పోర్ట్ ఆఫ్ ద గేమ్ కి వ్యతిరేకమా అనుకూలమా కామెంట్ చేయండి. అలాగే ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.